नमस्कार मध्यकाल तेलुगुदेशं पार्टी पॉलिटिकल एक्शन कमिटी ओकटि नियमिंचिनटुवंटि विषयानि प्रति ओक्करिकि कूडा तेलुसु। ఆ కమిటీ మొదటి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించి కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది। ఈ రోజు కమిటీలో చర్చించి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకటి అతి తొందరలో ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేయాలని ప్రజల్లో కలిసి కార్యక్రమాలు చేయాలని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమమైనటువంటి కేసులు కక్ష సాధింపు చర్యలు అవినీతి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ఏ రకంగా బస్టు ప్రతిస్తున్నారో ఆ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి। అందులో భాగంగా అతి తొందరలోనే ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు కమిటీలో నిర్ణయం తీసుకున్నాం। ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం। రెండవది అక్రమమైనటువంటి కేసులు ఈ రోజు సంబంధం లేనటువంటి కేసు ఎక్కడ కూడా చిన్న ఆధారం లేకుండా లేనటువంటి కేసుని సృష్టించి వాళ్ళోని వాళ్ళే తయారు చేసుకొని మా అధ్యక్షుల్ని ఏ రకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు। అదే విధంగా ఇంకా ఈ కక్ష సాధింపు చర్యలు ఆగకుండా సంబంధం లేనటువంటి కేసుల్ని రోజుకొకటి తీసుకొచ్చి నాయకులని పార్టీని ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఈ విషయాలన్నీ కూడా ఇంకా క్షేత్ర స్థాయిలో ప్రజానీకానికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తెలియజేసి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం। అందులో భాగంగా ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ కేసు ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే సంబంధం లేనటువంటి మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి యువ నాయకుని ముద్దాయిగా చేరుస్తూ కోర్టులో మెమో వేశారు। నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను అవినీతి జరగాలంటే ఒక దొంగతనం జరగాలంటే ఒక దోపిడీ జరగాలంటే అక్కడ ఒక వస్తువేన ఉండాలి డబ్బేనా ఉండాలి ఏదైనా ఉంటే దాన్ని సృష్టించారంటే ఒక అర్థం ఉంటుంది పర్థం ఉంటుంది। ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు పేరే లేదు ల్యాండ్ ఇక్విజిషనే జరగలేదు ప్రభుత్వం నుంచి ఒక పైసా విడుదల కాలేదు అసలు డిపిఆర్ లే జరగలేదు లేనటువంటి ఒక కేసుని క్రియేట్ చేసి సంబంధం లేనటువంటి మా యువ నాయకుని ఈ రోజు ముద్దాయిగా యాడ్ చేసి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు మా అధ్యక్షుల వారిని ఎక్కడైనా ఒక ఆధారం ఉంటే ఆధారాన్ని పట్టుకొని కేసు పెడతారు ఆ తర్వాత ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి వెతుకుతారు ఎటువంటి ఆధారం లేకుండా కేసు పెట్టి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి అనే పరిస్థితి తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారు। ఈ విషయాలన్నీ కూడా ప్రజానీకంలోకి తీసుకెళ్లి ఈ కక్ష సాధింపు చర్యల్ని దీటుగా ఎండగట్టి ప్రజలకు చైతన్యపరిచి ఈ ప్రభుత్వాన్ని జగన్ మోహన్ రెడ్డిని పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు పార్టీ పోరాటం చేయాలని చెప్పి నిర్ణయం చేశాం। మూడవది యువగలం పాదయాత్ర కొప్పం నుంచి ప్రారంభించి రాజోల వరకు చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినప్పటికీ కూడా రోజు రోజుకి పాదయాత్ర ఉద్ృతమై
ఏ రకంగా జరిగిందో మీ అందరికీ తెలుసు. అయితే అధ్యక్షుల వారు అక్రమమైనటువంటి కేసులో అరెస్ట్ అయిన తర్వాత పాదయాత్రని నిలుపుదల చేశారు. మళ్ళీ నిలుపుదల చేసినటువంటి పాదయాత్రని రేపు శుక్రవారం నాడు అంటే 29వ తారీఖున 8 గంటల 15 నిమిషాలకి రాత్రి ఎక్కడైతే నిలుపుదల చేశామో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోల్ నుంచే మళ్ళీ పాదయాత్రని ప్రారంభించాలని ఈ రోజు కమిటీలో నిర్ణయం తీసుకున్నాం. పాదయాత్ర కొనసాగింపుకి అన్ని ఏర్పాట్లు పర్మిషన్లు గాని గతంలో ఏ రకంగా పాదయాత్ర జరిగిందో ఆ విధంగా పాదయాత్ర జరపడానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. మూడవది మమ్మల్ని అందరిని ఎంగేజ్ లో పెట్టి అక్రమమైనటువంటి కేసులు పెట్టి మాకు ఇబ్బందులు కలిగించి ఈ రోజు ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకుంది. అదే ఓటర్ లిస్టులు ఓట్లు తొలగించడం దొంగ ఓట్లు చేర్పించడం అన్యాయంగా బూతులు మార్పు చేయడం ఈ వ్యవహారమంతా మమ్మల్ని ఎంగేజ్ లో పెట్టి వారు వ్యవహారాన్ని వాళ్ళు సట్టు పెట్టుకోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. ఈ రోజు కమిటీలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వాటర్ లిస్టుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర పార్టీ వరకు దృష్టి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. ఈ రోజు వాటర్ లిస్టుల వెరిఫికేషన్ గాని వారు చేర్చినటువంటి దొంగ ఓట్లు వెరిఫై చేయడం గాని ఈ రోజు ఉన్నటువంటి ఓట్లు అకాలంతో తీసేసే పరిస్థితిని ఎప్పటికప్పుడు మేము పరివేక్షించి జిల్లా అధికారులు మండల అధికారులు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి ఎలక్షన్ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లి ఆ వాటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలను కూడా సరిచేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ నాలుగు విషయాలు ఈరోజు కమిటీలో డిస్కస్ చేసి అవన్నీ అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే ప్రధాన అంశం జనసేన టీడీపీ సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో ఒకటి ముందుగా ఏర్పాటు చేసుకోవాలి. ఎంతమంది సభ్యులు ఉండాలి ఎవరెవరు ఉండాలి ఆ విషయాన్ని వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ నుంచి కూడా సభ్యులను తీసుకొని మా పార్టీలో కూడా ముఖ్యులతో మాట్లాడి సభ్యులను తీసుకొని కలిసి ముందు రాష్ట్ర స్థాయిలో ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తాం. జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు అయిన తర్వాత మిగతా పనులన్నీ ఆ కమిటీ ప్రారంభిస్తుంది. ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ రకంగా కలిసి పనిచేయాలి ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఏ రకంగా ఉంటే సరిచేసుకోవాలి ఇంకా అవసరమైతే ఆ కమిటీయే నిర్ణయం తీసుకొని జిల్లా స్థాయిలో ఉండాలా మండల స్థాయిలో ఉండాలా లేకపోతే దీనికి అనుబంధ కమిటీలు ఏ ఉండాలి ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేది ముందు రాష్ట్ర స్థాయిలో వేసినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ మిగతా నిర్ణయాలన్నీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా వేయాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ పని ప్రారంభిస్తాం.